ఫస్ట్ టైం వెన్ ఐ మెట్ వెంకీ కథ చెప్పినప్పుడు ఐ కుడ్ సీ దట్ హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ హోల్డ్ లైక్ అ వెరీ స్ట్రాంగ్ హోల్డ్ ఆన్ ద స్క్రిప్ట్ యా అండ్ దట్స్ ఐ న్యూ దట్ బికాస్ ఐ న్యూ హీ హ్యాడ్ ట్రావెల్డ్ ఫర్ 2 years ఆన్ ద స్క్రిప్ట్ అండ్ హీ వాజ్ వెయిటింగ్ సో ఐ న్యూ హీ పుట్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్ ద వే హీ నరేటెడ్ ఇట్ సో యా ఐ మీన్ ఐ హ్యాడ్ ట్రస్ట్ ఇన్ హిమ్ ఐ హ్యాడ్ ఫెయిత్ ఇన్ హిమ్ దట్స్ వై ఐ వాంటెడ్ Actually, he didn't, but yeah. Yeah, to be honest, Rashi wasn't the first choice. Everyone got the newcomer ke alla ani cheppesi anukotam jarigindi. But later, koncham established face ke alla ani producers and producer annapudu the first option that popped in our minds was Rashi. Not in my head, of course. Oh, okay. సో అప్పుడు ఓకే లెట్స్ ట్రై అప్పుడు జార్జ్ వచ్చేసి జార్జ్ డిఓపి తనకి రాశి ఫొటోస్ పంపి వాట్ యూ థింక్ అన్నప్పుడు యా దిస్ గర్ల్ కెన్ సూట్ 3 stages ఆఫ్ లైఫ్ తను బాగా మౌల్డబుల్ ఫేస్ లాగా ఉందండి అని తను అన్నారు ఆఫ్టర్ జార్జ్ ఆ మాట అన్న తర్వాత దాని తర్వాత వరుణ్ ఆల్సో కొంచెం కాన్ఫిడెన్స్ చూపించిన తర్వాత దెన్ వీ డిడ్ ద లుక్ టెస్ట్ అండ్ ఫస్ట్ లుక్ టెస్ట్ చేసినప్పుడే ఇంకా nizanga she impressed us a lot like she was really cute as a teenager and she did honestly I didn't expect that I look like that but I have to thank my hair and makeup team for that and my costume department everyone and my director yeah no but the credit goes to the costume department and hair and makeup special mention ashwin yeah ashwin venkatesh and makeup man ravi When I heard the script after that, I was like, okay, fine. It's difficult, but challenge accepted. I don't know. Vokka ide entante once we finalized Rashi, there's a lot of antaru koncha negative comments kani lapothe thana ani cheppesi koncham pedam virchina vallu unnaru. సో తను ఓకే కానప్పుడు నాకు ఎన్ని డౌట్స్ అని ఉండొచ్చు బట్ వన్స్ ఓకే చేసిన తర్వాత ఇట్స్ మై ఈగో సో అప్పుడే అనుకున్నాను రాశి కన్నా నీ అన్న వాళ్ళందరూ తర్వాత పొగడాలని సో దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ యాక్సెప్ట్ అండ్ ఐ టుక్ ఇట్ బ్యాక్ దెన్ అంటే అది అందరికీ ఉంటుందండి అంటే ఇప్పుడు ఎప్పుడు మనం వి గ్లోరిఫై సర్టన్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ అ మూవీ ఒక హీరోది కావచ్చు లేకపోతే హీరోయిన్ది కావచ్చు ఒక చిన్న వి జస్ట్ ట్రై టు గ్లోరిఫై సో అది నేను గ్లోరిఫై చేశాను ఎవరికైనా ఉంటుంది పనితో ఉంటుంది ఎవరైనా మనం మన నో చెప్తే వాళ్ళని వి వాంట్ టు ప్రూవ్ దెమ్ రాంగ్ అది గ్లోరిఫై చేయడం జరిగింది అది నాదో లేకపోతే వరుణ్దో లేకపోతే రాశిదో కాదు ఇట్స్ ఎవ్రీవన్స్ క్యారెక్టర్ ఒక జనరల్ యూత్ వన్ 17 ఉన్నప్పుడు ఒక చిన్న నాటినెస్ ఉంటుంది దాని తర్వాత ఒక 18-19 వచ్చేసరికి కాలేజ్కి వచ్చేసరికి ఒక చిన్న అగ్రెషన్ ఉంటుంది దాని తర్వాత 24-25 వచ్చేసరికి ఒక చిన్న తెలియని పొగర ఉంటుంది ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ఏంటి ఎనీథింగ్ దట్ కమ్స్ అక్రాస్ అన్న ఒక చిన్న పొగర ఉంటుంది అవే చూపించాను అది ఇట్స్ నాట్ లైక్ ఒక పర్టికులర్ మనిషికి ఇలాగ ఉంటుందని కాదు అందరికీ ఇలాగే ఉంటుంది since I wrote the whole story and every scene is my favorite but if you ask me to pick one climax scene where hero just proposes that's one of the best scenes car scene there's a romantic car scene first half lo ka scene lo where it's their first kiss basically and it's made of little moments so I mean that's one of my favorite scenes in the film and they I think youth especially baga connect avutunnaru ee scene tho because I think everyone in their life has gone through that moment that zone especially in the car yeah it's not even a rumor it's a lie something that I noticed I think he has OCD he never told me but yeah. this thing I just noticed endukante we stayed at a in a oka place lo oka isle of wight and oka island lo unnapudu
వీ వర్ గివెన్ కాటేజెస్. ఆ కాటేజ్లో తనకో కాటేజ్ నాకో కాటేజ్ అందరికీ పక్క పక్కన కాటేజెస్ ఉన్నప్పుడు షూటింగ్ అయిపోయిన తర్వాత వీ యూస్ టు హ్యాంగ్ అవుట్ అట్ హిస్ ప్లేస్. హీ యూస్ టు కుక్ ఫర్ అస్ అండ్ దాని తర్వాత కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము ప్లేట్లు అన్నీ పక్కన పడేస్తే హీ యూస్ టు క్లీన్ కిచెన్ కావచ్చు, ఎవ్రీథింగ్ హీ యూస్ టు క్లీన్ నీట్లీ. అది ఆ ప్రాసెస్ చూస్తే నాకు ఎందుకో ఐ థింక్ హీ హ్యాస్ ఓసీడీ. Yeah, and I think, so yeah, he loves to play, what does that mean? Lego toys. Lego toys. Yeah. He plays with Lego toys. And I don't know whether he just builds. So whether he's anxious or whether he's, whatever, if he's angry or whatever, I think that's his place of peace, where he gets that peace, like building something. Yeah. ఓకే, ఒక చపాతి. షీఈస్ అ మైసర్ యాక్చువల్లీ. కొంచెం వాట్ ఒకసారి జస్ట్ బికాజ్ ఐ హావెంట్ గివెన్ యు అ చాక్లెట్ వన్స్ ముందు రోజు రాత్రి లేదు నిజమే ఒక స్వీట్ కూడా పెట్టలేదు మాకు ఇన్నాళ్ళు అక్కడ వచ్చి. సో మై మామ్ మేడ్ ఖీర్ ఓకే దాట్ నైట్ ఐ టుక్ ఇట్ టు దీస్ పీపుల్ అండ్ ఐ సెడ్ విల్ యు హావ్ ఖీర్ వి సెడ్ నో వి వి వెయిట్ ఇన్ అవర్ డే కాట్ నో షీ డిడ్ గెట్ us దట్ డే నో షీ ఈజ్ అ మైసర్ యాక్చువల్లీ యా. The next day I got it for them. I made noodles for them also. I took it. What is hard poor miser. She jeb lo asalu nunchi adha maal ga than wallet nunchi pound raadu baitiki. It's a lie. It's a lie. It's a white lie. He doesn't know me. I don't know. That's your image of that, me. That's an observation everyone knows, even your dad knows. And you told me that. What, that I'm a miser? Yeah, you don't spend. I don't spend is different from me being a miser. You don't spend on anyone. I don't spend on myself. That's it. I spend on others. He never gave. He's just not got a gift yet. But he will get. The day I okay, get, Venky, I'll post it. Okay, Venky, I hope you'll change your statement very soon. I don't want to change my statement. Okay. Tu bata, mai bata. Actually, no secret, yeah. I don't think there's any secret. I'm an open book, there's no secret. Yeah, he's an open book, everyone knows about him. He doesn't use Gali. Sometimes I use Gali and he looks at me like this. So, it's different. She uses a lot of Galis and she's abusive. Can you cut this? So, sometimes when I get angry, I sometimes say something, but... Yeah, I flip, but then I come back quickly again, so it's been nice to me, Venky, in this interview. Cinema aipindi date sakkarla acha acha matlab kaam khatam ho gaya ab bataunga type but so yeah, no secret about him, he's just a very nice guy. Yeah. She sings. That's a P and a finding peace time lapteda antam kada alantide. She sings a lot and tan paartu paartune she'll just go into some other zone and oka manchi happy zone loki velipothundi. It's like don't disturb me zone. I'm happy. I'm conscious that you're looking at me but I'm happy. Ignoring it and yeah. I'm much more happier. He's always laughing and smiling on set. That's a very good thing. Yeah, he's always like the energy giver on set and always makes sure that his actors are very comfortable. Like he always makes sure that we are not upset about anything. He's really taken very good care of us mentally. Yeah, like that we are focused and yeah. Thank you. Happy. When I was 17. No serious love actually. Oh, I feel very bad for him. Yeah. Oh no, I mean life will leave. I was always a big fan of her. Oh, na? Ah. Cute. But for commercial movies, nenu eppudu cheptaa untanu Rashi man chaala baaguntadani cheppesi antaa unnanu because nenu and don't judge me but naaku kalaga unna amma chaala nachustaru. Fair girls. Yeah, fair skin. Always have this fondness for fair skin girls. I thought he was very young. First time I saw him, I was like, okay, he's written such a nice story and everything.
for his passion. I thought, yeah, it was very inspiring. Before every scene, he would come to me and be like, okay, Rashi, you know what? So, this is what is happening. Okay, are you? Yeah, Venky. Okay. Like that. He does a lot before every scene, which is very nice, actually. Yeah. Actually, a lot of compliments. Very, very difficult to say one thing. But there was this guy who said, I can only see Varsha in every girl I'm meeting. Like, that's the effect of the film that I just had on me. So, that's a very cute thing, yeah. I always had a checklist. Enti na cinema kontamandiki nachalani. Okallo first dantlo Raghavendra garu. Yeah, he liked the movie. He called me to his office. He congratulated me. And the second one being Rajmohan garu. Rajmohan garu, naaku eppudu adu oka serious checklist because he always tweets about movies that release. So Chelsea, I was waiting. That was one tweet that I was really expecting or hoping. And he tweeted. He said he's not a big fan of love stories, but he liked this one. That's a big thing. It's like, yes, checklist, tick padindi. And one more thing, KTR garu. That was not expected. It happened all of a sudden. So I'm really glad and thankful, sir. Giving something that I didn't expect. See, these are the commitments. I have a commitment for the production house, but it's too early. Just two days in there. So I think everyone needs some break, yeah. Because with a stressful post production and release, we're still catching up on the lost sleep. So I have no time to sleep. I'm going back to Chennai for my shoot for the Jayam Ravi film. I'm doing 3 films in Tamil and signing some in Telugu, which you will know soon. She's just rocking this year. You know? Yes, definitely. Of course, that's why in the believability lab in the easily because. ఏదైనా ఒక ప్రాజెక్ట్కి ఒకళ్ళ బిలీవబిలిటీ మీద వెళ్తుంది లేకపోతే ఇద్దరు బిలీవబిలిటీ మీద వెళ్తుంది బట్ ఈ ప్రాజెక్టు నేనెంత నమ్మాను వరుణ్ రాశి జార్జ్ అండ్ తమన్ బాపి ప్రసాద్ గారు ఎవ్రీ వన్ బిలీవ్ ఇన్ ద స్క్రిప్ట్ ద సేమ్ వే దట్ ఐ డిడ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఆర్ ఎవ్రీ పర్సన్ హూస్ ఆన్ ద సెట్ 85 పీపుల్ ఆర్ 120 పీపుల్ వర్కింగ్ ఆన్ ద సెట్ అందరూ కూడా మమ్మల్ని నమ్మారు అందుకే ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇస్ సచ్ ఎ హ్యూజ్ సక్సెస్ సో ద క్రెడిట్ హ్యాస్ టు బి షేర్డ్ ఈక్వల్లీ అమాంగ్ ఎవ్రీవన్ థ్యాంక్స్ అ లాట్ Hi, this is Samantha and you're watching Telugu Film Nagar. Hi, this is Warren Page. Hey guys, this is DSP. Hi, this is Geeta Madri. You're watching Telugu Film Nagar. Please subscribe. Subscribe to Telugu Film Nagar. For any film updates, interviews, and all stuff about cinema, please subscribe to Telugu Film Nagar.